సాతానుడు చాలా మందిని ఈడ్చుకొని వెళ్తున్నాడు తన త్రోవలోకి. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని కనపరచనీయకుండా సాతానుడు చాలా మందిని ఈడ్చుకొని వెళ్తున్నాడు. వారి తుది అంతిమ యాత్ర ఎక్కడంటే వారు నరకానికి సమీపాసులుగా వెళ్ళిపోతున్నారు. చాలా కుటుంబాల్లో దేవుని భయం అనేది కొదువైపోయింది. వీరు మనుషులకి భయపడట్లేదు, దేవునికి భయపడట్లేదు. మనుషులకి భయపడకపోయినా పర్వాలేదు, దేవునికి భయపడాలి. ఎందుకంటే మనుషులు కేవలం శరీరాన్ని చంపేవాళ్ళే, మనుషులు శరీరాన్ని కాపాడేవాళ్ళు కాదు. కానీ దేవుడు నీ దేహాన్ని నీ ఆత్మను నశింపచేయటకు శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడాలి. చాలామంది దేవునికి భయపడట్లా, చాలామంది దేవుడంటే భయం లేదు. మనకి ఏదైనా సమస్య వస్తే మనమనుకుంటాం మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దాం, లేకపోతే మనకు తెలిసిన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చేద్దామని అనుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవిత కాలంలో మన ఆధారము దేవుడే. గట్టిగా సూత్రం చెప్దాం. నువ్వు కంప్లైంట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు, నువ్వు కంప్లైంట్ చేయాల్సింది ఎవరిలో ఉన్నత అధికారుల దగ్గర కాదు. మోకరించి నిన్ను పిలిచిన, నిన్ను రక్షించిన దేవుడికి నువ్వు కంప్లైంట్ చేయడం మొదలు పెడితే తిరిగి యుద్ధం ఆరంభమవుతుంది. అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి ఎవళ్ళైనా. ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి మనం. మనుషులకి భయపడకపోయినా పర్వాలా, దేవుడికి భయపడాలి. దేవుని జోలికి వస్తే ఆశామాష విషయం కాదు. చాలామంది అంటారు కదా, మాతో పెట్టుకుంటే చాలా తేడాగా ఉంటుందని, మనుషులతో పెట్టుకుంటే కొంచెం తేడానే అనిపిస్తుంది. అది మధ్యలో అడ్డుపడి ఆపేవాళ్ళు ఉంటారు. అదే దేవుడు జోక్యం చేసుకోవడం మొదలు పెడితే ఎవడు ఆపినా ఆగదు. ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంటే దాన్ని రద్దు చేయడం మానవుడి తరం కానే కాదు. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడే రద్దు చేస్తూ ఉంటాడు, దేవుడే ఆపివేస్తాడు. కాబట్టి కడవరి కాలంలో ఉన్నాం బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుని యొక్క సంఘంలో ఉండకుండా దేవుని పిల్లల్ని సాతానుడు ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. ఆరాధనలో ఉండనివ్వకుండా, ప్రార్థనలో ఉండనివ్వకుండా, వారికి పట్టిన శరీర ఇచ్చలను బట్టి, వారి మనసులో కలుగుతున్న ఆలోచనలు బట్టి దేవుడికి స్థానం ఇస్తున్నాము అని చెబుతానే దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ, తమ నోరులను శాపకరంగా వాడుకుంటూ, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అది మరణమేవ కావచ్చు, అది మరొకటే కావచ్చు. పోయిన తర్వాత ఏడ్చితే సుఖమేమీ లేదు. జ్ఞానవంతురాలు, జ్ఞానం గల్లవాడు తన గృహాన్ని కట్టుకోవడానికి చాలా ఇష్టపడతాడు. పనిని కట్టడం చాలా కష్టమైన పని, పడగొట్టడం చాలా తేలిక. నేటి కాలంలో చెరుపు చేయు పిల్లలు ఎక్కువ ఉన్నారు, కానీ బాగు చేసే పిల్లలు కనబడట్లేదు. చెరుపు చేసే పెద్దలు కనపడుతున్నారు, కానీ బాగు చేసే పెద్దలు కనపడతలేదు. మంచి మార్గానికి నడిపించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. చెడు మార్గంలో వెళుతున్న వాళ్ళని ప్రేరేపించి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరాన్ని బట్టి మాట్లాడుతూ, అవసరాన్ని బట్టి పొగుడుతూ, అవసరాన్ని బట్టి హెచ్చిస్తూ, ఆ తర్వాత ఒక టైర్లో గాలి తీసినట్టుగా తీసి విలువలేని వ్యక్తులుగా మార్చేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడు. వాడి ఆకర్షణ చాలా సులువుగా ఉంటుంది. వాడు వేసేటువంటి ఉచ్చు ఎంత బాగుంటుంది అంటే అది ఉరితాడులాగా కనబడదు, మామూలు తాడులాగా కనబడుతుంది. కానీ ఆ తాడు నీ మెడకు తగిలించిన తర్వాత నువ్వు బానిస బ్రతుకు బ్రతకాల్సిందే. ఎవరు నీకు మెడకి ఆ తాడును తగిలిస్తారో వారికి నువ్వు బానిసవే. వారు పిలిచినప్పుడు వెళ్ళాలి. వారు మాట్లాడిందే న్యాయం, వారు మాట్లాడిందే శాస్త్రం. కాబట్టి బానిస బ్రతులుగా ఉండడానికి, బానిసలుగా బ్రతకడానికి దేవుడు పిలవలేదు. స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని పిలిచాడు. ఇంకా చాలామంది ఎలాగున్నారంటే బానిసలాగానే ఉన్నారు. బానిస బ్రతుకుని బ్రతుకుతూ ఉన్నారు. పైకి బ్రతుకుతున్న బ్రతుకులో చాలా సంతోషం కనపడుతున్నా, ఎవరికో వాళ్ళు బానిసలైపోయి బ్రతుకుతున్నారు. ఎవరికో తమ్ముడు తామును అప్పగించుకొని బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకు బ్రతకడం మూలాన ఉపయోగం ఏమీ ఉండదు. శాపమే ఆ కుటుంబాన్ని తాండవం చేస్తుంది.
ఒకవేళ ఏడ్చేడ్చి మొరబెట్టుకున్నా దేవుడు గొప్పోళ్ళండి కనికరి చేస్తాడు అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం ఎన్ని తప్పులు చేసినా దేవుడు తుడిచేస్తా ఉంటాడంటే తుడుస్తాడు ఒక్కసారి తుడుస్తాడు ఆయన కృపని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవిస్తే తప్పకుండా న్యాయపీఠం ఎదుట దేవుడు ఉన్నాడు న్యాయము జరిగిస్తాడు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు